నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రైతుకు పంట రుణమాఫీ చేసేందుకు తమ మంత్రివర్గం ఆమోదం. రైతు భరోసా విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. బీజేపీలో కలకలం, తెలంగాణ అధ్యక్ష పదవిపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. వైసీపీకి చంద్రబాబు సర్కార్ షాక్, పార్టీ ఆఫీస్ కూల్చివేత, జగన్ సీరియస్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు పాలనలో బిజీ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రానికి విరాళాలు కూడా అందుతున్నాయి. తాజాగా కనెక్ట్ ఆంధ్రాకు దేవి సీ ఫుడ్ సంస్థ భారీ విరాళాలు అందజేసింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిమిత్తం 5 కోట్ల విరాళాలను అందించింది. 5 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోట్రు బ్రహ్మానందం శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అందజేశారు. దేవి సీ ఫుడ్స్ గతంలో కూడా విరాళాలను అందజేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో పునరుద్ధరించనున్న అన్న క్యాంటీన్ నిర్వహణ కూడా విరాళాలు మొదలయ్యాయి. గుంటూరుకు చెందిన మరిపూడి సుష్మ అనే యువతి తనవంతుగా అన్న క్యాంటీన్ నిర్వహణ కోసం విరాళం అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో శుక్రవారం కలిసి 1 లక్ష రూపాయల చెక్ను అందించారు. గుంటూరు వికాస్ నగర్ చెందిన సుష్మ యుఎస్ఏలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారనే కారణంతో కూల్చివేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం బోట్ యార్డ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో అప్పటి జగన్ సర్కార్ కేటాయించింది. ఈ నిర్మాణం అక్రమం అంటూ వైఎస్ఆర్సీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. అయితే శనివారం ఉదయం అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు. భవనం కూల్చివేతపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఎక్స్వేదిగ్గా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంత్రణ తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందని హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలొగ్గేదే లేదు. వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకు తోడుగా గట్టిగా పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు నేడు ఏపీ శాసనసభాపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిని అధికార విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. మరోవైపు నేడు జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి జగన్ పులివెందుల వెళ్తారు. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించింది. ఏపీ శాసనసభ స్పీకర్గా నర్సీపట్నం సీనియర్ ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రడు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన ఇవాళ స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో శాసనసభకు రాకూడదని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. ఇవాళ జరిగే స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో స్పీకర్గా ఎన్నికైన వారిని అధికార విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తోంది. అయితే ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆనవాయితీకి దూరంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిందట. ఈ కార్యక్రమంలో దూరంగా ఉంటుండగా ఇవాళ వైఎస్ జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం పులివెందుల వెళ్తున్నారు. వ్యవసాయం అంటే దండక కాదు, పండగ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, అందుకోసం రైతుకు పంట రుణమాఫీ చేసేందుకు తమ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన రైతు డిక్లరేషన్కు అనుగుణంగా అన్నదాతలకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కానీ సోనియా గాంధీ కానీ ఏదైనా మాటిస్తే అది శిలాశాసనమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తమ నాయకులు గొప్పతనమని వివరించారు. ఈ క్రమంలోనే 2022 మే 6 వరంగల్లో రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి ఈ మేరకు 2 లక్షల పంట రుణాలు మాఫీ చేయాలని తన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని సగం పార్లమెంటు స్థానాన్ని గెలిచి ఊపు మీదన్న బీజేపీ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడంతో ఆయన స్థానంలో వేరొకరు నియమించనున్నారు. కొత్త వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే యోచనలో ఉంది. ఈ క్రమంలో ఘోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని రాజాసింగ్ కోరారు. అంతేకాదు పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడి ఎంపిక జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన ఓ వీడియోను విడుదల చేయడం గమనార్హం. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు పార్టీ పక్కాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతున్న వేళ రాజాసింగ్ వీడియో కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ నుంచి 2003 రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈటెల రాజేందర్ సుదీర్ఘకాలం ఆ పార్టీలో ఉన్నారు. తెలంగాణకు తొలి ఆర్థిక మంత్రిగా, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వామపక్ష భావజాలం కలిగిన ఈటెల మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో విభేదాల కారణంగా టీఆర్ఎస్కు 2021 రాజీనామా చేశారు. తన రాజకీయ భవిష్యత్ కోసం ఆయన బీజేపీలో చేరారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ ఆయనపై పోటీ చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో అడ్వకేట్ కమిషన్ ముందు హాజరు కావాలని ఎంపీ బండి సంజయ్ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఒకవేళ అడ్వకేట్ కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వని పక్షంలో ఎన్నికల పిటిషన్ను మూసివేస్తామని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. 2018 ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ బీజేపీ తరఫున బండి సంజయ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో గంగుల విజయం సాధించగా ఈ ఎన్నిక చెల్లదని 2019 బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల సాక్ష్యాల నమోదుకు రిటైర్డ్ జిల్లా జడ్ కె శైలజను అడ్వకేట్ కమిషన్గా నియమించింది. అయితే ఈ కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి బండి సంజయ్ చాలాసార్లు వాయిదాలు తీసుకున్నారు. ఈ అంశంలో ఆయనకు హైకోర్టు జరిమానా కూడా విధించింది. ప్రభాస్ కల్కి మీద ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే. సరైన ప్రమోషన్స్ చేయడం లేదు, జనాల్లోకి ఇంకా తీసుకెళ్లడం లేదని చిత్ర యూనిట్ మీద డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్తో ఉన్నారు. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు కూడా సరైన టైంకి ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఈ మూవీ నుంచి 2 ట్రైలర్లను వదిలారు. అయితే ఈ 2 ట్రైలర్లు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి. మరీ ముఖ్యంగా శుక్రవారం రాత్రి వదిలిన రిలీజ్ ట్రైలర్ పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్, ఫుల్ ఎమోషనల్గా సాగింది. కల్కి దేశ విదేశాల్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ కల్కి మూవీ మీద నేషనల్ వైడ్గా ఫోకస్ ఉంది. కానీ బాలీవుడ్ బిగ్ సెలబ్రిటీలు, టాలీవుడ్ టాప్ స్టార్స్ ఈ కల్కి గురించి పట్టించుకుంటున్నట్లుగా లేదు. ఏ ఒక్క టాప్ హీరో కూడా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ల మీద రియాక్ట్ అవ్వడం లేదు. దుల్కర్, విజయ్ దేవరకొండ వంటి వారు ట్రైలర్ మీద స్పందించారు. ఈ ఇద్దరు కూడా సినిమాలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకు ఉత్తర పాత్రలో మృణాలని అనుకున్నారు, కానీ మాళవిక నాయర్ని చూసి అంతా షాక్ అయ్యారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ పాత్రలు ఉన్నాయో లేదో తెలియాలంటే ఇంకో 5 రోజులు ఆగాల్సిందే. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది, కానీ ప్రమోషన్స్ మాత్రం స్పీడ్ పెంచడం లేదు. టీమ్ ఇంటర్వ్యూ లేవు, ఈవెంట్లు లేవు, నాగ్ అశ్విన్ మాత్రం కథలు ఏవో చెప్పేస్తున్నాడు, కల్కి ప్రపంచాన్ని ముందుగా పరిచయం చేస్తున్నాడు. ఇంత భారీ స్థాయిలో రాబోతున్న కల్కి మీద, 2 ట్రైలర్ల మీద టాలీవుడ్ నుంచి బడా హీరోల స్పందన కరువైంది. వాళ్లకు ఈ ట్రైలర్ నచ్చలేదు, అతను కల్కి మీదే ఇంట్రెస్ట్ లేదో తెలియడం లేదు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇదే మౌనాన్ని కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సోంపేట మండలం రాజాం గ్రామం చెందిన డొక్కరి చిరంజీవి, మందస్త మండలం జిల్లోండకు చెందిన కొర్రాయి సునీత అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని నమ్మించి లొంగ తీసుకున్న యువకుడు సినిమాలు, పార్కులు అన్ని తిరిగి చివరికి చేతులెత్తేయడంతో అమ్మాయికి ఏం చేయాలో తెలియక ప్రియుడి ఇంటి ముందు 2 రోజులుగా ధర్నాకు దిగింది. విషయం తెలుసుకున్న వాళ్ళ చిన్నాన్న అమ్మాయితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్తో కలిసి సందర్శించి కార్యాలయంలోని వివిధ విభాగాలు, ప్రజాపాలన కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుంచేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. వర్షాకాలం అయినందున మున్సిపల్ పరిధిలోని వార్డులలో స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని వార్డులలో వీధి దీపాల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలని తెలిపారు. వర్షపు నీరు నిలవండకుండా చూడడంతో పాటు వార్డులలోని అంతర్గత రహదారులు, మురుక్కాలలో పొడికి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా డ్రైడే కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆహారం, త్రాగునీటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు పథకాలు, ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రావుల ఉప్పలయ్య, మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని ఏవీఆర్ఈ టెక్నోస్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యం నడిపిస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి క్లాసుకు అత్యధిక భారీ ఫీజులు వసూలు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలోనే పుస్తకాలను విక్రయిస్తూ, అనధికారికంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దీంతో సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి రవినాయక్, వీఆర్ఓ పవిత్ర పాఠశాలకు వెళ్లి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠ్యపుస్తకాలకు అదిని సీజ్ చేశారు. అదేవిధంగా ప్రతి తరగతికి ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారని, బహిరంగంగా నోటీస్ బోర్డు వేయాలని పాఠశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలా మరోసారి తప్పు పునరావృతమైతే పాఠశాలను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తామని మండల విద్యాశాఖ అధికారి హెచ్చరించారు. అన్ని స్కూల్స్ లో కూడా బుక్స్ స్టాల్స్ పెట్టి ఈరోజు వ్యాపారం చేస్తున్నాయి. అదేవిధంగా ఈ ఏవిఆర్ స్కూల్లో కూడా గుత్తికి సంబంధించిన లోపల ఒక డంపింగ్ ఉంది వెంటనే. ఎందుకంటే ఈరోజు ఈ ప్రైవేట్ పాఠశాలల పైన ముఖ్యంగా అధికారులు కూడా, విద్యాశాఖ అధికారులు కూడా కొంచెం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఇక్కడున్న గుత్తి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్లో హాస్టల్స్ పేరుతోన ఈరోజు ఈ ఫీజులు పేరు సరేలేండి. అయితే సీజ్ చేస్తాము, అసలు ఇచ్చాము. ఇది వచ్చేసి ఆర్ఎస్ స్కూల్ సీజ్ చేద్దాము. ఒకసారి పంచనామా చేద్దాం. ఇది వచ్చేసి ఆర్ఎస్ స్కూల్ సీజ్ చేద్దాము. ఒకసారి పంచనామా చేద్దాం. మన ఏవిఆర్ పాఠశాలలందు మన స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించిన కొన్ని యూనియన్ సంఘాలు పాఠశాలలో ఏదైతే అనధికారికంగా ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ను గుర్తించి వాటిని నిల్వ చేయడమే కాకుండా తల్లిదండ్రులకు అధిక ధరలలో అందుతున్నారనేటువంటి విషయం పైన పాఠశాల ప్రిన్సిపల్ గారిని సంప్రదించి వివరణ కోరితే వారికి సరైన సమాధానం రాకపోవడంతో వారు ధర్నా చేయడం జరిగింది. ఆ విషయాన్ని సదరు స్టూడెంట్ యూనియన్స్ మండల విద్యాశాఖ అధికారి గారు నాకు చెప్పడం జరిగింది. వారి పిలుపు మేరకు పాఠశాలను సందర్శించాం. సందర్శించి మరి పాఠశాలలో ఉన్నటువంటి యొక్క స్టడీ మెటీరియల్ని చూడడం జరిగింది. అయితే ఈ స్టడీ మెటీరియల్ అన్నీ కూడా మనకున్నటువంటి
ఏదైతే గ్రౌండ్ రూల్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్ రూల్స్కి వ్యతిరేకంగా ఈ మెటీరియల్ని మనం గమనించడం జరిగింది. కాబట్టి మెటీరియల్ అన్నింటినీ కూడా సీజ్ చేసి తదుపరి ఏ బుక్స్ కూడా అమ్మకుండా చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడైతే సామాగ్రిని భద్రపరిచారో ఆ భద్రపరిచినటువంటి గదిని ఈరోజు మేము సీజ్ చేస్తున్నాం. మరి ఈ విషయాన్ని సీజ్ చేసేటువంటి విషయాన్ని సందర్భంగా మన తహసీల్దార్ మేడం గారికి అలాగే ఎంపీడీఓ సార్ గారికి కూడా విషయం తెలియజేశాం. మరి వారి సమక్షంలోనే ఈ యొక్క పాఠశాల బిల్డింగ్ని ఏదైతే సామాగ్రి ఉందో ఆ సామాగ్రి గదిని సీజ్ చేస్తున్నాం. తదుపరి ఈ సీజ్ చేసేటువంటి విషయాన్ని త్రీ మ్యాన్ కమిటీగా ఉన్న మేము, తర్వాత తహసీల్దార్ మేడం గారు అలాగే ఎంపీడీఓ గారు ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని మరి పరిశీలించి తదుపరి చర్యలకి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాము. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల పైన తదుపరి చర్యలు తీసుకుంటాం. విజయవాడలోని ఎలక్ట్రిసిటీ కాలనీ ప్రభుత్వ వెలుగుబడిన తరతల బాలల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి సవిత మాట్లాడుతూ అందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, మీకే సమస్య ఉన్నా నేరుగా తనకే ఫోన్ చేయొచ్చని విద్యార్థులకు మంత్రి ఫోన్ నెంబర్ ఇచ్చారు. మరి అక్కడికి వెళ్ళి తీసుకురావడం ఏంటి? రిపీట్ కాకూడదు. ఈ డైనింగ్ హాల్ వాటర్ పెట్టడం ఒక ఫ్యాన్ అక్కడ ఉండాలి పట్టుకోవడానికి పైన పెట్టారు. T20 ప్రపంచ కప్ ఆరంభం టోర్నీలో టైటిల్ సాధించిన భారత్ ఆ తర్వాత మళ్లీ విజేతగా నిలవలేకపోయింది. సెమీఫైనల్ ఫైనల్ చేరిన కప్పును మాత్రం గెలవలేకపోయింది. అయితే ఈసారి మాత్రం అదిరే ప్రదర్శన చేస్తున్న టీమిండియా టైటిల్ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఓటమి అనేది లేకుండా సెమీఫైనల్ దిశగా దూసుకెళ్తోంది. కాగా 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత్ ఈసారి T20 ప్రపంచ కప్ టైటిల్ గెలవనుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ పరోక్షంగా వెల్లడించాడు. అదేంటి, కమిన్స్ ఇప్పుడు చెప్పాడు ఈ విషయంపై అతడు మాట్లాడలేదుగా అని అంటారా? అవును, అతడు ఈ విషయంపై మాట్లాడలేదు, కానీ తన ప్రదర్శనతోనే టీమిండియా టైటిల్ గెలుస్తుందని పరోక్షంగా చెప్పేశాడు. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.